నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. మాప్కల్ మండల రేంజర్ల గ్రామంలోని కర్ణాటకలోని కాంగ్రెస్ పార్టీ విజయవంతం కావడంతో రేంజర్లలో మండల్ ప్రెసిడెంట్ నాగంపేట గంగాధర్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు పాలెం చెన్నారెడ్డి, ఆకుల రాజేశ్వర్, పాండు గ్రామ అధ్యక్షుడు కొత్తపల్లి పెద్ద రాజన, ఓబీసీ ఉపాధ్యక్షుడు జనార్దన్, తోకల నవీన్, ప్రశాంత్, గద్దల ఎర్రన, తుమ్మల గజేందర్, చాకిరాల్ చిన్నరెడ్డి, బొడ్డు రాకేష్, ఆకుల రమేష్ కార్యక్రమంలోని తదితరులు పాల్గొన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని పురస్కరించుకొని 138 సీట్లు ఈ రోజు అఖండ మెజారిటీతో మన రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర కొనసాగిస్తున్నాం. కూడా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు చేసినందుకు ఈ రోజు కర్ణాటకలో 138 సీట్లతో అఖండ మెజారిటీని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గెలుచుకొని అక్కడ గవర్నమెంట్ ని ఏర్పాటు చేయబోతుంది. అలాగే దాన్ని పురస్కరించుకొని ఈ రోజు ఇక్కడ రేంజర్లలో సంబరాలు, ముప్పకాల్ కాంగ్రెస్ పార్టీ తరపున సంబరాలు జరుపుకుంటున్నాం. అలాగే తెలంగాణలో ఈ ఏడాది డిసెంబర్ లో రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ సీట్లతో సంచలనం, ఇక్కడ బిఆర్ఎస్ కేసీఆర్ ని గద్దె దింపడం లక్ష్యంగా ఈ డిసెంబర్ ఎలక్షన్ లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుందని, 80 సీట్లతో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఖచ్చితంగా వస్తుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాం.